నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయం నుండి శ్రీశైలంకు లాంచ్ ప్రయాణం మొదలైంది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాగర్ నుండి శ్రీశైలం లాంచ్ ప్రయాణానికి అన్ని అనుమతులు మంజూరు కావడంతో నాగార్జున సాగర్ అటవీ శాఖ అధికారి గోపిరవి, మిర్యాలగూడ ఆర్డీఓ జగన్నాథరావు జెండా ఊపి లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించారు. సాగర్ నుండి పాల్గొని లాంచీలో హైదరాబాద్ నుండి మరియు వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది పర్యాటకులు, ఇద్దరు గజయితగాళ్లు, సిబ్బంది 8 మందితో కలిపి 60 మందితో వెళ్లింది. కచ్చలూరు లాంచీ ప్రమాదం జరిగిన తర్వాత మొదటి ట్రిప్పును తెలంగాణ పర్యాటక శాఖ సాగర్ నుండి శ్రీశైలానికి ప్రయాణాన్ని నడుపుతోంది. నేటి నుండి సాగర్ జలాశయం నీటి మట్టం 560 అడుగుల వరకు లాంచీ ప్రయాణం పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. లాంచ్లో పర్యాటకులకు లైఫ్ జాకెట్లు ధరించాలని మైక్తో పర్యటనకు చెప్తున్నారు. పర్యాటక శాఖ సిబ్బంది పర్యాటకులు కూడా లైఫ్ జాకెట్ను తప్పనిసరిగా వేసుకుంటారని, వారానికోసారి శనివారం మాత్రమే సాగర్ నుండి శ్రీశైలంకు లాంచ్ని నడపనున్నారు.